हेलो एवरीवन, दिस इज अच्युत, दिस इज महिमा. ई वीडियो చూస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నా, లిజన్, డూ హిట్ ద బెల్ ఐకన్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. అంతే కదా? అంతే అంతే. ఇంకేంటి, ఇక మొదలెడదామా? బయట ఒకరు ఉన్నారు. అయితే నేను దూరం తీసుకుని బయటకు వెళ్తాను. బాలు, అతను నా వెంట పడతాడు, నువ్వు క్యాబ్లో తప్పించుకో. బాలు, నీ సంగతి ఏంటి? నేను తప్పించుకుని మళ్ళీ బస్ స్టాండ్ గడగలు వస్తాను. వద్దు బాలు, ప్లీజ్ నాతోనే ఉండు. సుబ్బు సుబ్బు, మనకు టైం లేదు, నేను చెప్పించేయి. ప్లీజ్ బాలు, మనం డోర్ ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసి ఏం చెప్తావు? నిజమే చెప్తాం, మనం ఏం తప్పు చేయట్లేదు కదా. అయ్యో సుబ్బు సుబ్బు, ఈ సొసైటీలో పనిచేసే పోలీసు కన్నా డబ్బులు తీసుకుని పోలీసులు ఎక్కువ ఉన్నారు. లోడ్ అవుతాను సార్. అర్థమైంది సార్. అలాగే సార్, అలాగే సార్. ఇదేమో లోడ్ అవుతానే ఉండాలి, వీడి అడిగి పోయినాడు. శివా, అతను కూడా వెళ్ళిపోయాడు. సరేరా, వెళ్ళిపోదాం. వద్దు. ఎందుకు? వాళ్ళు వచ్చిన డబ్బుల కోసం కాదు, మన ఇద్దరు జెండ కూడా చూడకూడదు. అలా అయితే ఏం చేద్దాం? నువ్వు వెళ్ళు. మన్ను, నేను వస్తాను. ముందు నువ్వు వెళ్ళు. సుప్పు, నువ్వు నన్నమ్ము, నువ్వు బయటికి వెళ్ళు, నేను వస్తాను. ఎలా? నువ్వు వెళ్ళు. ఏమాగు ఏమాగు, నిన్నే చెప్పండి. ఏ రూమ్ ఇది? ఆ లాస్ట్ సార్. నంబర్ ఎంత? 107 అనుకుంటా సార్. ఎక్కడికి వెళ్తున్నావు? తినడానికి వెళ్తున్నాను సార్. లోకల్? నువ్వు లోకల్ అయితే ఎక్కడెందుకు రూమ్ తీసుకుంటాను సార్. మరి ఎందుకు వచ్చావు ఊరికి? సార్, ఇంటర్వ్యూకి వచ్చాను సార్. ఇంటర్వ్యూకి వచ్చా మళ్ళీ ఇలాంటి లాజ్లో నా రూమ్ తీసుకునేదే? నాకేం తెలుసు సార్, ఇది దగ్గర ఉండదని. సరే, నాకు నీ అంత చెల్లుంది కాబట్టి వదిలేస్తున్నా, జాగ్రత్తగా పో. థ్యాంక్ యూ సార్. ఒక నిమిషం ఆగు. అయ్యో, ఒకసారి బుర్కా తీయమా. సార్, తీయకూడదు సార్. ఒక అమ్మాయి మిస్సింగ్ కేసు వెతుకుతున్నారు, ఒకసారి ఆ బుర్కా తీసి ఫేస్ చూపి చేసిపో. తీయకూడదు సార్. సూరి కానిస్టేబుల్ నేను, చెప్తున్నాను కదా, తీ. సార్, లేదు సార్, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం సార్. ఎస్ సార్, ఎస్ సార్, వెతుకుతున్నాను సార్. ఓకే సార్. ఎవర్రాయి మహాతల్లి, టెన్షన్ పెడతాందే. ఇటు ఒక అమ్మాయి వచ్చినది, చూసినావా సార్? లే సార్. అయినా ఇంత లేట్ ఎందుకు చేస్తున్నావు సార్? అంటే ఇంకో కేసు చూడమయ్యా సార్. ఇదేనా చూడ? ఎత్తి నీ గువ్వలు పెట్టుకో, పద పదం. యారా, ఈ రోజు అన్న లెటర్స్ తండవలేదా? మే, పోయి నీ పని చూసుకో, నాతో ఉంటే మీ దేవుడు ఫీల్ అవుతాడా? అబ్బా, ఆ శ్రీలక్ష్మి వచ్చాక చెప్తా. సిజత్ శ్రీ. ఓకే ఓకే ఓకే. బుగ్గ మీద ముద్దే పెట్టే సిన్నారి అనుకోనా, బుగ్గ కంది పోయేలా బదులే నేనడిగానా,
పగటేలా సూర్యుడైనా నీ వేడికి సెమడైపోడా, రాత్రేలా చంద్రుడు కూడా నిన్ను చూసి నిదురే పోడా, నడుమంపుల్లో ఆ మడతల్లో సెమటా సుక్కై కరిగేనా. పిలిచినావంట? నేనా? లేదా, లేదు. కుమారి అక్క చెప్పినాది, నాతో ఏదో చెప్పాలన్నావంట. కుమారి అక్కనా? ఓ, మా పని లేని అక్కకుండి పనికి మాలిన ఫ్రెండా? నీకు సాయం చేస్తే పనికి మాలిన ఫ్రెండ్ అంటావా? అవును, వెనకాలేందో దాచి పెడతా ఉండవు. వెనకాలనా? ఏం లేదా. లేదో? నిజంగా? నిజంగానే, మా అక్క మీద ఒట్ట ఉండరా, నీ పని చెప్తా. ఇప్పుడు చెప్తావా చెప్పవా? నిజంగానే ఏం లేదా. ఏం సిరి, బాగుండవా? బాగుండక, మీరు బాగుండరా? ఇంకా సేపట్లో పోతానేమో సిరి. దేనికక్క? మా తమ్ముడు మీద ఒట్టేసినాడు కదా. అయితే నిజాలు చెప్పాలంటే నాన్న మీద, అబద్ధాలు చెప్పాలంటే అక్క మీద ఒట్టేయడం మా తమ్ముడు అలవాటే. అదేం లేదు సిరి, ఈ తొండ మొహం మాటలు ఏం పట్టించుకోవద్దా. అవునా? ఎందుకు నా తొండవా? నేనా? ఊరికే. లేదే, నేను తిట్టినాను నా తొండవా అంటే ఏదో పెంట పెట్టేసినావా? నేనా? లేదే. చెప్పేసినావు కదా. ఏం చెప్పేసి? నువ్వు అబ్బమ్మ మహానటే ఇది మొత్తం చెప్పేసి ఉంటుంది నీకు. నేనేం చెప్పినా? తను ఏం చెప్పింది? పా నాటకాలు. ఏం నాటకాలు? చిచి ఆ పండే. ఇదిగో సిరే, నువ్వంటే నాకు ఎప్పటి నుంచో ఇష్టమా? ఆ ఇష్టాన్నంతా దీనిలో రాసి ఉంచాను. ఇది ఇచ్చి నీకు సర్ప్రైజ్ చేద్దాం అనుకుని ముందటే మొత్తం చెడగొట్టేసి ఉండదు ముష్టి మొహంది. అవునా? ఇంకా ఎందుకు నా తొండవా? ఇంకా ఏం పెట్ట పెట్టేసినవా? నేనేం పెట్టలేదు తమ్ముడు, నువ్వే దూలెక్కి మరీ ప్యాడ్లో కాలేసినావు. వస్తా. ఇదిగో సిరే, మధ్య ప్రామిస్, లవ్ తప్ప ఇంకేం చేయలేను నేను. దీని మాటలు ఏం పట్టించుకోవద్దా? ఎదవా, ఆ ఎమ్మికేం చెప్పలా, అంతా నువ్వే చెప్పుండవు. సిరే అంతా తమస్కే సిరే, ఏప్రిల్ కదా, ఏప్రిల్ పూజ చేద్దామనే. ఇది ఫిబ్రవరి రే. నువ్వు ఉండవు సిరే. సిరే నిజం సిరే, తమస్కే కామెడీకే. నువ్వు వెళ్ళావు ఇక్కడ నుంచి, మా ఫ్రెండ్షిప్ ని చెడగొట్టబాక. సిగ్గులేదా సిరి? సిరి సారీ సిరి, నువ్వేం అనుకోవద్దా. లవ్ అన్నా, ఫ్రెండ్ అన్నా, సిగ్గులేదా అంటే అదే. లవ్వా ఫ్రెండా? లవ్వే. నాకు నువ్వంటే ఇష్టమే. అది నాకు కూడా తెలుసులే సిరే. ఎలా? నువ్వు నన్ను చూసేటప్పుడు నీ చూపు అంత రకంగా ఉంటది. ఇది చెప్పి నీకు నీకు ఇన్నేళ్ళు పట్టిందా? చెప్పేదేమే, ఒక క్షణం పట్టదు. కానీ ఆ తరువాత సమాధానమే సరిగ్గా లేకుంటే ఎంత కష్టమో తెలిసినా. కడుపు నిండుగా ఉంది, ఊరంతా టమ్కేయాలా. వస్తారా వాసు? కా ఉండు వాసు. మీ అక్క? మా అక్క అంటే ఏం చేయదులే, మా నాయన మీద దొట్టు. మీ అక్క ఇరికిచ్చేస్తుందేమో. నువ్వు నన్ను నమ్ముతాండవా? నేను మా అక్క నాకంటే ఎక్కువ నమ్ముతా. అది అల్లరి చేస్తుందే తప్ప నన్ను ఎప్పుడు ఏడిపించిందే లేదు. అమ్మని చూస్తా ఉంటే జాలేస్తుంది, బావని చూస్తా ఉంటే బాధేస్తుంది. కానీ అక్క మీద మాత్రం కోపం రావట్లేదు. కారణం అది అక్క కాదు, ఇంకో నేను. సిరి, అసలు అక్క ఒకరిని ప్రేమించినదంటేనే కొత్తగా ఉంది. వాసు, నేను నీకు ఒకటి చెప్పాలా? ఏంది? మీ అక్క ఒకరితో ప్రేమలో ఉండదని నాకు ముందే తెలుసు. సిరి, మీ అక్క 3 రోజుల క్రితమో ఒకరితో మాట్లాడుతా అంటే నేను చూసిన. నాకెందుకు చెప్పలేదు ఇదంతా? అంటే నీకు ముందే తెలుసేమో అనుకున్నా. ఎందుకు సుబ్బు ఇలా చేస్తున్నావా? నువ్వు బాధపడుకు వాసు. కుమారి అక్కని ఏమైనా అడిగినావా? లేదు. ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, ఎవరిని విచారించను లేదు. లేదు. నాకెందుకో డౌట్గా ఉండేది, నువ్వే మీ అక్కకి ఏమైనా సాయం చేస్తా ఉండవని. నాకు కూడా అదే డౌట్ ఉండదు.
నాకు కూడా అదే డౌట్ ఉండదే. బస్సునే పోతాండా? హలో కూర్చో. నాకు కూడా అదే డౌట్ ఉండదే. నా బామ్మర్ది గారి మీద నాకు చాలా నమ్మకం. ఎవరి అమ్మాయి? ఫ్రెండ్ బావా. నీకు మీ అక్కకి ఎప్పుడు ఇదే పనే? నాకు టైం అవుతా ఉండదే. కూర్చో కూర్చో. నిజంగా నా అక్క అలా చేస్తుందని నాకు కూడా తెలియదు బావా. నా అన్న కూడా నీ అక్క కోసం పిచ్చోడు అవుతాడని నాకు కూడా తెలియదా? పెద్దవాడు చాలా మంచివాడు బావా. నీ అక్క మంచిది కాదా బావా? కానీ నేను మా అన్నలా పిచ్చోడినైతే కాదు. చెప్పో. సుబ్బు అక్క ఇంకొకరు మాట్లాడతా అంటే నేను చూసినా. సుబ్బు అక్క ఫ్రెండ్ కుమారి అక్కని అడిగితే ఏమైనా తెలుస్తుంది. నువ్వేదో చెప్పే అమ్మాయిని తీసుకురా. నేను కానీ వెళ్ళాను అనుకో ఊరు మొత్తం రీసౌండ్ వస్తుంది. మీ అక్క గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఉండదు. ఏంటి బావా? మా కానిస్టేబుల్ మీ అక్కని చూశాడు. అవునా? ఎక్కడ? కూర్చో. పొడుగ్గా ఉన్నావు. నువ్వు నిలబడితే నా ఈగో హట్ అవుతుంది. తల పైకెత్తుకొని చూడు. అక్క దొరికింది బావా? దొరికింది. నిన్న మా కానిస్టేబుల్ రైడ్కి వెళ్తే లాడ్జ్లో దొరికింది. పూర్క వేసుకుని పారైపోయినది. లేదు బావా, అక్క అలాంటి పనులు ఏం చేయదు బావా. నిజం. అది ఇంకో 24 అవర్స్లో ఈ ఊర్లో ఉంటుంది. కానీ అది మా ఇంటి కోడలుగా నాకు వదినగా రాకూడదు. నా అన్న నీ మాట వింటాడు. అది బజారుదని చెప్తావో బరి తెగించిందని చెప్తావో వాడు దాన్ని మర్చిపోవాలా? లేదంటే అది లాడ్జ్లో దొరికిందని ఊరంతా అని ఊదేస్తా. వస్తా. కానీ నాకు అదే కావాలని మా అన్న కూర్చుంటే మాత్రం ఈసారి అదే లాడ్జ్లో కాదు మార్చిలో దొరుకుద్ది. పోస్ట్ మార్టంలో ఒక చిన్న క్లూ కూడా దొరకదు. మర్డర్ అని. మనం తప్పు చేస్తున్నాం బాలు, తప్పు చేస్తున్నాం. ఏంటి సుబ్బు? నిన్న ఒక లాడ్జ్లో ఒక 2 రోజులు అన్నీ సెట్ అవుతాయి. లేదు. ఏంటి సుబ్బు? నేను ఇంటికి వెళ్ళిపోతాను. నీకేమైనా పిచ్చెక్కిందా? సారీ బాలు, నేను వెళ్ళిపోతాను. సుబ్బు రా 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 రా. ఏయ్ ఆగు అక్కడ. మిమ్మల్ని ఏయ్ ఆగు అక్కడ. ఆగమంటున్నాగా.